ఎస్ఐ మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు చక్కటి శుభవార్త. రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్ లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్సీడీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా ముళ్లమూరు మండలం శంకరాపురంలో మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు ఆధ్వర్యంలో 50 కుటుంబాల వారు పచ్చకండువాలు కప్పుకున్నారు. తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వారందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కోరపాటి శీను ఇతర గ్రామ నాయకులు డాక్టర్ లక్ష్మితో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా నిర్వహించారు. నేను మీ ఇంటి అమ్మాయిగా వచ్చాను. వాళ్ళు అందరూ ఒక అక్కలాగా, చెల్లిలాగా, మనవరాల్లాగా, వాళ్ళ కూతురులాగా ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. రైతు సుఖ సంతోషాలు మాత్రమే ధ్యేయంగా మన చంద్రన్న ప్రభుత్వం పనిచేసే వాళ్ళు. ఇప్పుడు గత ప్రభుత్వం ఈ గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఎంతో అవసరం ఉన్నా పట్టించుకోకుండా వదిలేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను, వాళ్ళ కష్టాలను గాలికి వదిలేశారు. ప్రజా సమస్యలు వాళ్ళకు అక్కర్లేదు. మన గ్రామానికి వచ్చిన వెంటనే లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి 10,000 ఎకరాలకు సాగునీరు అందించేలా చేస్తాం. అందరికీ తాగునీరు సమస్యను తీరుస్తాము. గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందంతా అక్రమాలే. ఈ 5 ఏళ్లలో మన రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారం. గొట్టిపాటి కుటుంబం అంటేనే ఒక నిబద్ధత, ఒక స్థిరత్వం. పవర్ కోసం, పదవుల కోసం రాలేదు మేము, ప్రజా సేవ కోసం వచ్చాము. ఇప్పుడు ఎలక్షన్ టైంకి దాన్ని 3
అదే కాకుండా ఈ నెల నుండి కూడా 1,000 రూపాయలు పెంచుకుంటూ జూలైలో డైరెక్ట్ గా 7,000 తీసుకుంటారు అందరూ. ఒక వైద్యురాలిగా ఒక మహిళగా నేను ఇచ్చే హామీ నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను. పేద మధ్య తరగతి వాళ్ళకు ఉపయోగపడేలాగా like, share, subscribe, and get notification.